వెల్కమ్ టు CMTV ఛానల్. గత 16 సంవత్సరాల నుండి వీణా వాణి అంటే మనందరికీ తెలుసు. కేవలం మనకే కాకుండా యావత్ ప్రపంచ దేశాల మొత్తం వీణా వాణి అంటే ఎవరంటే వాళ్ళు తెలుసు. సో అదే చిన్నారులు ఈరోజుకు 10th క్లాస్ రావడం జరిగింది. మార్చిలో 10th క్లాస్ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. సుమారు వాళ్ళ చదువులో ఏ విధంగా ఉన్నారు, వారి భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు, సో వాళ్ళ యొక్క టీచర్ మన పక్కన ఉన్నారు. సో ఆ టీచర్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అండి. సో మీ పేరు? నా పేరు అరుణ అండి. చెప్పండి, ఈ వీణా వాణి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వీణా వాణిలో అవిభక్త కవలలు సార్. ప్రపంచానికి వాళ్ళు అవిభక్త కవలలా కనబడ్డా కూడా నాకు మాత్రం వాళ్ళిద్దరు స్టూడెంట్స్, వీణ ఒక అమ్మాయి, వాణి ఒక అమ్మాయి, ఇద్దరు అవిభక్త కవలలకు నేను చదువు చెప్తున్నాను సార్. నేను బయాలజికల్ సైన్స్ టీచర్ని. ఇక్కడ వీళ్ళకు విద్యాశాఖ తరఫు నుంచి ఇద్దరు టీచర్లను ఇక్కడికి డిప్యూట్ చేశారు సార్. అంతకుముందు నుంచి ఉన్నా కూడా మమ్మల్ని డిప్యూట్ చేసి 3 నెలలైంది. 3 నెలల నుంచి వీళ్ళకు 10th క్లాస్కు సంబంధించిన సబ్జెక్ట్స్ని బోధిస్తున్నాం సార్. నా మటుకు నాన్న వచ్చేసి బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ చెప్తున్నాను. వాళ్ళకు అంతకుముందు ట్రైన్ అప్ చేసిన టీచర్స్ కూడా చాలా బాగా ట్రైన్ అప్ చేశారు. మంచి హైపర్ థింకింగ్ ఉన్న క్వశ్చన్స్ కూడా వాళ్ళు వేయగలుగుతున్నారు. చాలా మంచి హైపర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు. చదువు వినడంలో కానివ్వండి, మేము చెప్పిన చదువు చెప్పేటప్పుడు వాళ్ళ గ్రాస్పింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది సార్. సో వీరి యొక్క ఎడ్యుకేషన్ మీద చదువు చెప్పేటప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తన, బిహేవియర్ ఏ విధంగా ఉండేది? అంటే మనం ఎవరో కొత్త పిల్లలకు చెప్తున్నాము, అవిభక్త పిల్లలకు చెప్తున్నాము అన్న ఆలోచన అయితే ఎప్పుడు రాదు సార్ మాకు. ఇద్దరూ విడివిడిగా ఉన్న పిల్లలకు చెప్తున్నాము అన్నట్టుగానే అనిపిస్తుంటుంది. మనం ఏదైనా క్వశ్చన్ వేసినా కూడా వాళ్ళ దగ్గర నుంచి విడివిడిగానే ఆన్సర్స్ వస్తాయి. వాళ్ళ థింకింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అది ఎంతసేపు మనకు ఆ రూమ్లోకి వెళ్ళేంత వరకు, వాళ్ళని చూసేంత వరకు అన్నట్టే తప్ప, మనం పాఠం చెప్పడం మొదలుపెట్టినామంటే మాత్రం ఇద్దరికి చెప్తున్నట్టుగానే అనిపిస్తుంటుంది మనకు. క్వశ్చన్స్ కూడా వాళ్ళ మెదడు ఆలోచన పద్ధతి అనేది టోటల్గా డిఫరెంట్గా ఉంది వాళ్ళది. మనం చెప్తున్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్స్ విడివిడిగా వస్తాయి మనకు. అంటే ఒకటే రకంగా రావు వాళ్ళ దగ్గర నుంచి. ఒక్కో ఈ అమ్మాయి ఇలా ఆలోచిస్తుందా, ఈ అమ్మాయి ఇలా ఆలోచిస్తుందా, అమ్మో బ్రెయిన్స్ ఇంత తేడా, అంటే విభజించే ఉన్నాయా అన్నట్టుగానే అనిపిస్తుంటుంది తప్ప వాళ్ళిద్దరిది ఒక బ్రెయిన్ అన్నట్టుగా మాత్రం అనిపించదు సార్. సో మీరు బోధించేటప్పుడు, సో కొందరు మన కామన్ స్కూల్లో చూస్తున్న కొందరు పిల్లలు వినరు, శ్రద్ధగా వినరు. సో వీళ్ళు కూడా అలా చేస్తారా, శ్రద్ధగా వినేవారా? శ్రద్ధగా వింటారు. నా మటుకు నా సబ్జెక్ట్స్ మాత్రం చాలా శ్రద్ధగా వింటారు. మేడం ఎప్పుడు వస్తారా అన్నట్టుగా చూస్తారు. రాగానే మంచి విష్ చేయడము, నేను ఏదైనా హోంవర్క్ ఇచ్చి వెళ్తే కూడా దాన్ని చెయ్యడము, లేకపోతే దాన్ని అండర్లైన్ చేసి పెట్టుకుని, ఎందుకంటే పిల్లలు కాబట్టి వాళ్ళకి అన్నీ అర్థం కావాలని లేదు కదా, అది అండర్లైన్ చేసి పెట్టుకుని, మేడం నిన్న ఇది మాకు అర్థం కాలేదు, ఇది మళ్ళీ చెప్పండి అని చెప్పి అడుగుతారు కూడా. సో మనం మేము కూడా అందుకు రెడీగా ఉంటాం మేము. సో ఈ రోజుల్లో కొందరు టీచర్లను చూస్తే పిల్లలు భయపడతారు, వాళ్ళకి వచ్చిన డౌట్స్ కూడా అడగలేరు. సో వీణా వాణిలు మిమ్మల్ని చూడగానే భయపడతారా? వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే డైరెక్ట్ క్లియర్ చేసుకుంటారు? డైరెక్ట్గా క్లియర్ చేసుకుంటారు. చాలా ప్రేమగా ఉంటారు. అంటే మేము కూడా ఆ చనువు ఇచ్చిన వాళ్ళకు, మీరు ఎప్పుడు మమ్మల్ని చూసి భయపడొద్దు, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మాకు అడగండి, మాకు చెప్పండి, మేము మీకు డౌట్ క్లారిఫై చేయడానికే వచ్చామే. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు కూడా విద్యాశాఖ నుంచి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి మమ్మల్ని డిప్యూట్ చేసినప్పుడు మా శాయశక్తుల వలనో ఇంప్రూవ్ చేసి వీణా వాణిలో మంచి పర్సంటేజ్తో పాస్ కావాలన్నదే ఇటు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్దేశం, విద్యాశాఖ ఉద్దేశం కూడా. సో మాకు కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళని పిల్లలను భయపెట్టాం సార్. వాళ్ళను డౌట్స్ క్లారిఫై చేసుకోమనడం, వాళ్ళకు వచ్చిన డౌట్స్ కూడా 100% మా క్లారిఫై చేస్తున్నాం. సో కామన్ విషయానికి వస్తే, మన ప్రతి స్కూల్లో 1 మంత్కి ఒకసారి, 2 మంత్కి ఒకసారి ఎగ్జామ్ పెడతాం కదా. సో మీరు యాజ్ అ టీచర్గా వాళ్ళకి ఎగ్జామ్ ఏ టైంలో పెడతారు, ఎప్పుడెప్పుడు పెడతారు? ఇప్పటి మట్టుకైతే మ్యాక్సిమం ఓరల్ టెస్టులు తీసుకుంటున్నాము. మిగతా పిల్లలకి ఇచ్చినంత లెందీ పేపర్ ఇవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళకు కూర్చునే పోస్చర్లో కొంచెం అనుకూలం ఉండదు. సో మనకిప్పుడు ఫస్ట్ పోర్షన్ కంప్లీట్ చేసి వాళ్ళకి కొంత రైటింగ్ ప్రాక్టీస్ ఇస్తూ జనవరి 10th వరకు అలా పోర్షన్స్ అన్నీ కంప్లీట్ చేసి విగరస్ రైటింగ్ ప్రాక్టీస్ ఇచ్చి చేపిద్దామన్న ప్రయత్నంలో ఉన్నాం సార్. ఆ రైటింగ్ ప్రాక్టీస్లో మాత్రం కొంత వాళ్ళు వెనుకంజ, అంటే అదొక్కటే డిమెరిట్ అనుకోవచ్చు వాళ్ళకు. అంటే అది కూడా వాళ్ళ ఇదితో వచ్చింది కాదు, ఒక అమ్మాయి వాళ్ళ ఇద్దరు తలలో అది పోస్చర్ అడ్జస్టింగ్ ఉండవు కాబట్టి రైటింగ్లో కొంత నిదానం ఉంటున్నది. సో రైటింగ్లో రావాలంటే యాజ్ ఎ టీచర్గా మీరు ఏం ప్లాన్ చేస్తారు వాళ్ళకు? అది మేము చేసుకోవాల్సిన నిర్ణయం సార్, ప్రభుత్వం వారు చేయాల్సిన నిర్ణయం. ఎందుకంటే సమస్యను చెప్పడం వరకే మా బాధ్యత. మరి దాన్ని కూలంకషంగా పరిశీలించి ప్రభుత్వం వారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా మాకు సమ్మతమే సార్. మా సలహా మటుకు వాళ్ళకు హెల్పర్ని ఇస్తే బాగానే. ఓకే. సో యాజ్ ఒక మన ప్రతి ఒక్క స్కూల్లో
తెలుగు హిందీ ఇంగ్లీష్ కామన్ సబ్జెక్ట్ ఉంటాయి, వీళ్ళకి అవే కామన్ సబ్జెక్ట్స్ ఉన్నాయా, వీళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా? ఏం లేవు సార్, అన్ని కామన్ సబ్జెక్ట్సే సార్, తెలుగు హిందీ ఇంగ్లీష్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ మ్యాథ్స్ సోషల్. సో మీరు వీళ్ళకు తెలుగు మీడియం బోధిస్తున్నారా? ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ మీడియం. ఫస్ట్ నుంచి ట్రైన్ అప్ టీచర్స్ డిపార్ట్మెంట్ అంతా కూడా వాళ్ళకు ఇంగ్లీష్ మీడియంకు ఫెసిలిటీస్ ఇచ్చారు, వాళ్ళకి అన్ని రకాలుగా వసతులు కల్పించారు సార్. వాళ్ళకు ఒక కంప్యూటర్ ఇచ్చారు, వాళ్ళకి కావాల్సిన టెక్స్ట్ బుక్స్ అవన్నీ కూడా వసతులు కల్పిస్తున్నారు. వాళ్ళు ఇంగ్లీష్లోనే రాస్తారు సార్, ఇంగ్లీష్లో చెప్పడం ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్లో రాస్తారు. సో ఆరు సబ్జెక్టులలో ఏడు సబ్జెక్టులలో ప్రతి ఒక్క స్టూడెంట్ అన్ని సబ్జెక్టులో క్లేవర్గా ఉండరు. సో మరి వీణా వాణి విషయానికి వస్తే వాళ్ళు ఏ సబ్జెక్టులో డల్గా ఉంటారు, ఏ సబ్జెక్టులో యాక్టివ్ ఉంటారు వీణా విషయానికి వస్తే? ప్రస్తుతానికైతే నేను బయాలజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ చెప్తున్నాను సార్, ఆ రెండు పర్ఫెక్ట్ ఉన్నారు. అప్పుడప్పుడు వాళ్ళకు తెలుగు బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందని టెస్ట్ చేశాను, ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందని టెస్ట్ చేశాను. మ్యాథ్స్ కూడా టీచర్స్ చెప్తున్నారు బాగున్నారు అని, అంటే నేను సబ్జెక్ట్స్ నేను చెప్పని సబ్జెక్ట్స్ గురించి నేను చెప్పలేను కదా, నా అబోవ్ యావరేజ్ సార్ వాళ్ళు, అంటే అబోవ్ యావరేజ్ అన్న పదం వాడద్దు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఇంటెలిజెన్స్. సో ప్రతి ఒక్క విద్యార్థి ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది, సో నేను పెద్ద అయ్యాక ఇది అవుతున్నాను. సో మరి వాళ్ళ యొక్క డ్రీమ్ను మీతోనే మనం పంచుకున్నారా వాళ్ళు వీణా వాణిలో? ఒకసారి క్యాజువల్గా నవ్వుతూ అడిగాను, మీరు ఏమవుతారా పెద్దగా అయినాక అంటే స్పాంటేనియస్, అంటే వాళ్ళు సమాధానాలు ఇవ్వడం కూడా ఒకరు కంప్లీట్ అయిపోయినాక ఇంకొకరు ఇస్తారు సార్. ఒక అమ్మాయి ఏమో నేను ప్రొఫెసర్ని అవుతాను అంది, ఒక అమ్మాయి ఏమో డాక్టర్ని అవుతాను అంది. సో మరి వాళ్ళ అది ఎలా సాధ్యం అవుతుంది అనేది మాత్రం నాకు తెలియదు సార్. సో అందరికీ ఒక చిక్కు వచ్చింది అన్నట్టు ఎగ్జామినేషన్లో. సో వీణా వాణిలకు ఒక హాల్ టికెట్ ఇష్యూ చేస్తారా, టూ హాల్ టికెట్ ఇష్యూ చేస్తారా? అది ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకోవాల్సిన సార్. వాళ్ళది స్టేటస్ ఏంటి, వాళ్ళ బ్రెయిన్ స్టేటస్ ఏంటి అని చెప్పడం మటుకే మా బాధ్యత సార్. అది తలలు జాయింట్ ఉన్నా కూడా వాళ్ళిద్దరూ విద్యార్థులు వీణ వాణి అన్నది మాత్రమే మేము చెప్పగలం సార్. హాల్ టికెట్స్ ఇష్యూ ఎలా చేస్తారు, దానికి తర్వాత ఎగ్జామ్ ఎలా రాయిస్తారు అనేది పై అధికారులు తీసుకోవాల్సిన నిర్ణయం సార్. ఓవరాల్గా మీరు వీణా వాణి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఓవరాల్గా కన్క్లూజన్? కంక్లూజన్ అంటే వాళ్ళది అవిభక్త కవలలు సార్. ఇప్పటి మటుకు వాళ్ళు ఏ దురదృష్ట అంటే నా మటుకైతే వాళ్ళు అన్ని రకాలుగా సదుపాయాలను అనుభవిస్తున్నారు, అనుభవించడం కాదు గవర్నమెంట్ కల్పించింది. ఇక ముందు కూడా వాళ్ళకి అటువంటి అంటే వాళ్ళ డ్రీమ్స్కి తగ్గట్టుగా అయితే ఒకటి డ్రీమ్స్కి తగ్గట్టుగా అంటే వాళ్ళ ఆలోచన పద్ధతులు అంటే డిఫరెంట్ వ్యూలో ఉన్నాయి కదా, మరి వాళ్లకు వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా వాళ్ళ భవిష్యత్తును ఇవ్వగలిగితే బాగుంటుంది అని అనుకుంటున్నాను సార్. నేను వీణావాణిలను 3.5 నెలల నుంచి గమనిస్తున్నాను. మా మొదటి వారం రోజుల పాటు కొంత పరిచయానికి రావడానికి టైం తీసుకున్నా కూడా ఆ తర్వాత నుంచి టీచర్ ఎప్పుడు వస్తారా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటారు. నేను వెళ్ళేసరికి కూడా బుక్స్ అన్నీ ఎదురుగా పెట్టుకొని ఈ రోజు వచ్చే టాపిక్ కోసం రెడీ అయ్యి సంసిద్ధత వ్యక్తం చేస్తుంటారు. అంటే స్కూల్ పిల్లలకన్నా కూడా మంచి, అంటే ఈరోజు ఈ లెసన్ చెప్తారు మేడము, మనం ఈ డేట్స్ డౌట్స్ అడగాలి అన్నట్టుగా చెప్తున్నారు. ఇంతవరకు ఓరల్ టెస్టులు తీసుకున్నాము, చిన్న చిన్న డెఫినేషన్స్ మాత్రమే రిటర్న్ టెస్టులు తీసుకున్నాము, అవి నా మటుకు నాకు సాటిస్ఫాక్టరీగా ఉన్నాయి. అయితే నా ఆశ ఏంటి అంటే ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ని అంతా కూడా వాళ్ళు విజయవంతంగా కంప్లీట్ చేసి మినిమం 9 GPA పాస్ కావాలని ఉంది సార్ నాకు. ఈ 9 GPA పాస్ అయినప్పుడు 10th అనేది మనకు సొసైటీలో ఒక మైలురాయి లాంటిది. ఆ మైలురాయిని దాటినప్పుడు వాళ్ళకు భవిష్యత్తులో జీవితంలో ఎటువంటి ఆటుపోట్లనైనా కూడా ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఇప్పుడు ఈ 16 ఏళ్ల నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్నో రకాలుగా సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇచ్చిన సపోర్ట్ అంతా ఒక ఎత్తు అయితే ఇక ముందు వాళ్ళంతట వాళ్ళు ఎదుర్కొనేది, అంటే ఇంకా డిపార్ట్మెంట్ సపోర్ట్ తగ్గినా కూడా అంటే వాళ్ళది ఏజ్ ఎక్కువైతున్నది, వాళ్ళ బ్రెయిన్ థింకింగ్ పవర్ పెరుగుతున్నది, వాళ్ళ కేపబిలిటీస్ కూడా పెరుగుతున్నాయి. సో వాళ్ళ ఆటుపోట్లను తట్టుకొని ప్రపంచంలో అంటే వాళ్ళు ఎదుర్కోబోయే సొసైటీలో ఒక సెలబ్రిటీలాగా నిలబడిపోతారు అని నా ఆశ సార్. ఇంకొకటి వాళ్ళ ఆలోచనలు కూడా చాలా బాగున్నాయి ఇప్పటి మటుకు, అంటే వాళ్ళ మనసుల్లో కల్మషం లేదు, పొల్యూషన్ అని లేదు, వాళ్ళు ఒక రెస్క్యూడ్ ప్లేస్లో పెరుగుతున్నారు. వాళ్ళందరికీ మనుషుల మీద మంచి ప్రేమ అభిమానాలు అనేవి ఉన్నాయి. ఆ ప్రేమ అభిమానాలు సొసైటీలో ఉండే అభిమానాలు అవన్నీ కూడా కంటిన్యూ అవుతూ సొసైటీకి ఉపయోగపడే కరంగానే తయారవుతారు అని నేను 100% నమ్ముతున్నాను సార్. ఇది నా యొక్క మనసాక్షిగా చెప్తున్నాను సార్. వాళ్ళు భవిష్యత్తులో కూడా చాలా బాగా ఉన్నతిలోకి వస్తారని అనుకుంటున్నాను సార్. సో వీణా వాణి యొక్క మేడం చాలా చక్కగా చెప్పారు, ఎందుకంటే ఇద్దరు చాలా క్లేవర్ స్టూడెంట్స్, వాళ్ళ డ్రీమ్స్ కూడా చాలా బాగున్నాయి, ఎగ్జామ్ కూడా చాలా బాగా రాస్తారని చెప్పడం జరిగింది. సో ఇదండి మీ రజాక్.